ఎన్నో చిత్రాల్లో కామెడీ క్యారెక్టర్ రోల్స్తో అలరించిన టాలీవుడ్ సీనియర్ నటి పావల శ్యామల ఇప్పుడెలా ఉందో చూస్తే అందరూ కంటతడి పెట్టాల్సిందే. అంతేకాదు శ్యామల కొన్ని సీరియల్స్లో కూడా నటించింది. ప్రస్తుతం శ్యామల తన కూతురుతో కలిసి ఓ అనాథాశ్రమంలో ఉంది. వయసు మీద పడడంతో సంపాదన లేక, చూసుకునేవారు లేక, చేతిలో డబ్బులు లేకపోవడంతో పాటు ఆమెను అనారోగ్యం కూడా వేధిస్తుంది. కొన్నాళ్ల కిందట గుండెపోటుకు గురికాగా గుండెకు రంధ్రాలు ఉన్నాయని డాక్టర్స్ చెప్పారు. కానీ ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు చెప్పినా డబ్బులు లేకపోవడంతో మందులతో నెట్టుకొస్తుంది పావల శ్యామల. తన భర్త కూడా కొన్నేళ్ల కిందట చనిపోయాడు. అంతేకాకుండా ఆమె కూతురికి ఓ ప్రమాదంలో కాలు విరగడంతో మంచాన పడింది. ప్రస్తుత పరిస్థితులలో శ్యామల ఎవరైనా దాతల సహాయం కోసం ఎదురుచూస్తుంది. గతంలో హీరో చిరంజీవి గారు శ్యామలకు 2 లక్షల రూపాయలు సహాయం చేశారు. అయితే పావల శ్యామల ఎవరైనా సాయం చేసేందుకు వస్తే వారి సాయం తిరస్కరిస్తుందన్న ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. దీనిపై శ్యామల స్పందిస్తూ కరేటే కళ్యాణి తన గురించి తప్పుగా ప్రచారం చేసిందని వెల్లడించారు. సాయం చేస్తానంటే తాను ఎవరిని వద్దనలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పావల శ్యామల తన గురించి కాకుండా తన కూతురు గురించి బాధపడుతూ తన కూతురికి ఎవరైనా సహాయం చేయాలని ఓ సందర్భంలో వేడుకుంది. ప్రస్తుతమైతే వీరిద్దరూ అనాథాశ్రమంలో కాలం వెల్లదీస్తున్నారు.